సీఎం ఎవరైతే అనే దానికంటే ఏంటంటే నేను బేసికల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని కానీ ఇప్పుడు జనసేన పార్టీ పెట్టిన తర్వాత మూడోసారి ఎలక్షన్లకు వెళ్ళబోతున్నాం క్లారిటీ లేదు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో క్లారిటీ లేదు ఎంతవరకు మనం పార్టీని బలోపేతం చేసుకున్నామో క్లారిటీ లేదు నాకు మనసులో కోరిక ఉంది పవన్ కళ్యాణ్ గెలిపించాలి ఓటేయాలి అని కానీ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి పొత్తు లేకుండా ఇల్లే దమ్ము ధైర్యం అటు చంద్రబాబు నాయుడుకి లేదు ఇటు పవన్ కళ్యాణ్కి లేదు పొత్తు లేకుండా విడిగా 175 స్థానాల్లో ఈవెన్ కేఏ పాల్ కూడా చెప్తున్నాడు 175 స్థానాల్లో పోటీ చేస్తాము అని కేఏ పాల్కున్న దమ్ము ధైర్యం జనసేనకి లేదు టీడీపీకి లేదు దమ్ము లేదు పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు తర్వాత ఇంకా పథకాలకు వస్తే ఇప్పుడు మంచిని మంచిగా చెప్పుకోవాలి చెడుని చెడుగా చెప్పుకోవాలి వాలంటీర్ సిస్టమ్ అద్భుతంగా ఉంది ప్రతిదీ కూడా ప్రజల దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఒకప్పుడు పెన్షన్ కోసం ముసలమ్మతగా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి నుంచుంటే పంచాయతీ సెక్రటరీలు 10 ఇంటికి 11 ఇంటికి వచ్చి ఒక గంట డబ్బులు ఇచ్చి అయిపోయింది వెళ్ళిపోమని ఇప్పుడు ఏంటంటే పొద్దున్న 1st తారీఖునే వాళ్ళకి ఎంతో కొంత ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళి ఇస్తున్నారు ఇక రాజధానులు అంటే మనం అంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేటెడ్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇంతకు ముందంతా మనం మొత్తం తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టాం డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లో పెట్టాం ప్రత్యేక రాష్ట్రం విడిపోగానే మొత్తం సర్దుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏం చేసాం మొత్తం తీసుకెళ్ళి ఒక చోట పెట్టుబడులు పెట్టాం ఓకేనా 10 సంవత్సరాలు మనకి ఉమ్మడి రాజధానిగా అర్హత ఉన్నా కూడా హైదరాబాద్ మీద హైదరాబాద్లో వచ్చే సంపాదనలో మనకి 40% వాటా ఉన్నా కూడా మనం వదిలిపెట్టుకుని వచ్చేసాం ఒట్టి చేతులతో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఒక వెలగపూడిలో సచివాలయము ఒక వెలగపూడిలో రాజధాని అంటే మరి అక్కడికి మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకోవాలి రేపు ఫ్యూచర్లో రైల్వే ట్రాక్స్ వచ్చే అవకాశం ఉందా అక్కడికి లేదు ఒక హెలీప్యాడ్ పడే అవకాశం ఉందా లేదు మరి ఎలా డెవలప్మెంట్ అనేది ఆలోచించుకోవాలి ఫైనల్గా మీరు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారండి నెక్స్ట్ వాళ్ళు 175 175 అంటున్నారండి అది 175 175 రావు పోనీ అట్లాగానే ఆపోనెంట్ వాళ్ళు గట్టిగా ఉన్నారా అంటే ఇప్పటికీ క్లారిటీ లేదు వీళ్ళకి టీడీపీ ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది జనసేన పోటీ చేస్తుంది మరి బీజేపీ నుంచి రూట్ మ్యాప్ వచ్చిందా రాలేదా క్లారిటీ లేదు ఇప్పటికీ ఇప్పుడు నేను చెబుతున్నానుగా అభిమాన్ని ఫస్ట్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి అభిమాన్ని పవన్ కళ్యాణమ్మ కానీ ఏంటంటే డైలమా అసలు ఏంటి పరిస్థితి ఏం జరుగుతుంది మనం ఎవరికి వేయాలి చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలా పవన్ కళ్యాణ్కి వేయాలా మనసు చంపుకొని చంద్రబాబు నాయుడుకి అయితే నేను వేయలేను క్లారిటీ లేకుండా జనసేనకి వేయలేను అంతకైతే అసలు ఓటు వేయకుండా నోటాకి వెళ్ళిపోతా